చెప్పేసి గర్భిణీ స్త్రీలు కూడా మొత్తం డాక్టర్ మీదే డిపెండ్ కాకుండా మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో కొంచెం మీరు ఏం చేస్తే మనం ఎలా ఉంటుంది హ్యావ్ బిపిఐ కాకుండా అర్జెంట్లో ఫోన్ ఉంది ఇంటర్నెట్ ఉంది కాబట్టి అన్ని అవన్నీ చూసి ప్రయోగించమని కాదు కొంతలో కొంత వాస్తవం తెలుస్తాయి అన్ని అవాస్తవాలు కూడా ఇంటర్నెట్ లో ఉండవు కాబట్టి వాళ్ళు కూడా మీరంటూ స్టెప్ తీసుకోవాలి కాలర్ అడిగున్నా లక్ష్మి గారు నమస్తే హలో మేడం మేడం గారు చెప్పినట్టు లాక్ డౌన్ లో ఉన్నప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకే కాదు మేడం ముసలోళ్ళకి గాని చిన్న పిల్లలకు గాని కొంచెం ఊరి బయటగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం కాబట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లేక మధ్యలోనే మనం చాలా విన్నాం కదండి ఇక్కడ 108 లోనే డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు రోడ్డు మీద డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి ఊరి బయట కూడా కొంచెం చిన్న చిన్న హాస్పిటల్స్ పెట్టి మామూలుగా మనము చిన్నపిల్లల్ని తీసుకుని ఏ హాస్పిటల్ కంటే హాస్పిటల్కి వెళ్ళలేం కదా మేడం అదొక భయం ఉంది ఇప్పుడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ తరపున పెట్టిన హాస్పిటల్స్ అయితే మనం పిల్లల్ని తీసుకుని చిన్న పిల్లల్ని కానీ ముసలిని తీసుకుని కానీ ధైర్యంగా వెళ్ళగలుగుతాం అందుకే ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో పెట్టుకుని కొంచెము వాళ్ళు కొంచెం ఊరి బయట ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉంటది కదా మేడం అక్కడ కొంచెం ఇవి 108 చిన్న చిన్న హాస్పిటల్స్ లాగా పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా అట్లా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మీ తరపున అభిప్రాయం కరెక్ట్ అండి లక్ష్మి గారు థాంక్స్ ఫర్ కాలింగ్